తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చేయూరులో ప్రభల తీర్థం అత్యంత ఘనంగా జరిగింది. ప్రభల దగ్గరకు వందల సంఖ్యలో భక్తులు వెళ్లి పూజలు చేయించుకుని అరటిపండ్లు కానుకలు సమర్పించుకున్నారు. ప్రతి సంవత్సరం మూడు రోజుల పండుగల్లో రెండు రోజులు కోడిపందాలు గుండాటలు ఒక ఎత్తైతే మూడవ రోజు ప్రభల తీర్థం జరిగే రోజు కోనసీమ ప్రజలకు ముఖ్యమైన రోజు. ప్రభలు పంట పొలాల మధ్యలో నుండి త్రోక్కుంటూ వెళితే పంటలు అధికంగా పండుతాయని కోనసీమ ప్రజలకు ఎంతో నమ్మకం. ప్రభల మీద పూజారి నిలబడి ఉండటం, ప్రభలను ఇరువైపులా భుజాల మీద మోసుకుని వెళ్లటం ముఖ్య విశేషం.